ఐటీ దాడుల్లో 2,000 కోట్ల రూపాయల విలువైన స్కామ్ బయటపడిన నేపథ్యంలో ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. అటు కమ్యూనిస్టు నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అమరావతి ఉద్యమంలో చంద్రబాబుతో కలిసి జోలే పంచుకున్న రామకృష్ణ నారాయణలు ప్రపంచానికంతా నీతులు చెబుతున్నారే కానీ ఈ స్కామ్ పైన మాత్రం ఎందుకు స్పందించడం లేదు? వెంటనే వారి వైఖరి ఏంటో చెప్పాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అటు టీడీపీ నుంచి బీజేపీలోనికి చేరిన తర్వాత కూడా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్న కొందరు నాయకులు కూడా ఈ వ్యవహారంలో మాత్రం స్పందించడం లేదు. అయితే తొలి నుంచి కూడా బీజేపీలోనే ఉంటూ చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ బీజేపీ నాయకులు మాత్రం ఈ వ్యవహారాన్ని, జరుగుతున్న పరిణామాలని స్వాగతిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే ఆయన అవినీతిని తీవ్రస్థాయిలో ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు హవాలా, అవినీతి సొమ్ము, కమిషన్లు, ఈ వ్యవహారం అంతా ఎలా సాగింది అన్నది వివరించేందుకు ప్రయత్నించారు. అన్ని కొన్ని ఉదాహరణలు కూడా సోము వీర్రాజు వివరించారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రై కంపెనీ నిర్వహించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్వాన్స్ కింద 500 కోట్ల రూపాయలను ట్రాన్స్ట్రై కంపెనీకి ముందుగానే చెల్లించింది. కానీ ఆ సంస్థ ఆ నిర్మాణ పనుల నుంచి తప్పుకున్న సమయంలో ఆ అడ్వాన్స్గా ప్రభుత్వం చెల్లించిన 500 కోట్లు మాత్రం ప్రభుత్వ ఖాతాకి జమ కాలేదు. ఇలా 500 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చిన ఈ 500 కోట్ల రూపాయలు తిరిగి ప్రభుత్వ ఖజానాకి రాకపోవడానికి చంద్రబాబు తీసుకున్న కమిషన్లే కారణం అని సోము వీర్రాజు ఆరోపించారు. ఆ 500 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు కమిషన్ రూపంలో తీసుకున్నారు కాబట్టి అది ప్రభుత్వానికి జమ కాలేదు. అప్పట్లో ప్రభుత్వం కూడా ఈ అంశంలో కంపెనీని ప్రశ్నించలేదు అని సోము వీర్రాజు వివరించారు. ఈ 500 కోట్ల రూపాయలు కంపెనీ నుంచి శ్రీనివాస్ ద్వారా తిరిగి చంద్రబాబుకు చేరిపోయిందని కూడా చెప్పారు. అదేవిధంగా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను వెడల్పు చేస్తాము అంటూ అంచనాలను విపరీతంగా పెంచేసి చంద్రబాబు నాయుడు హయాంలో రాయలసీమ కాలువల విషయంలో రూపాయలని లూటీ చేశారు అని కూడా సోము వీర్రాజు వివరించారు. అమరావతిలో తాత్కాలిక కట్టడాలుగా చెబుతున్న వాటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు 10,000 రూపాయలు చెల్లించిందని, ఇలా చెల్లించడం ద్వారా చంద్రబాబు నాయుడు భారీగా కమిషన్లు తీసుకున్నారని కూడా సోము వీర్రాజు చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు విడుదల చేయగా అందులో 1,00,000 కోట్ల రూపాయలని టీడీపీ నేతలు తినేశారని కూడా సోము వీర్రాజు ఆరోపించారు. 20 లక్షల రూపాయల విలువైన పనికి 1,00,000 రూపాయలు బిల్లు చేసుకున్నారని కూడా ఆయన చెప్పారు. సోము వీర్రాజు మరో కీలకమైన అంశాన్ని కూడా వివరించారు. చంద్రబాబు తన మనసుల్ని వ్యవస్థలోనికి ఎలా చెప్పించారు అన్నదానికి కూడా వివరించారు. 1998లో వాజ్పేయికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు వాజ్పేయిని, అద్వానీని పూర్తిగా పట్టేసి తనకు కావాల్సిన వ్యక్తుల్ని అన్ని వ్యవస్థల్లోనికి ఎక్కడ కావాలంటే అక్కడ కీలకమైన స్థానాల్లో చంద్రబాబు చేర్పించేశారు. ఇప్పుడు ఆ శక్తుల ఆధారంగానే దేశ ప్రగతికే చంద్రబాబు నాయుడు సవాలుగా మారారు అని కూడా సోము వీర్రాజు ఆరోపించారు. చట్ట వ్యవస్థల్లో కూడా చంద్రబాబు నాయుడు మనసులు ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది కోరుకుంటే అదే విధంగా తీర్పులు కూడా వస్తున్నాయంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు వద్ద పిఎస్గా పనిచేసిన ఒక చిన్న ఉద్యోగిని పట్టుకుంటేనే 2,000 కోట్ల రూపాయల తీగ కదిలినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని చూస్తే ఏ స్థాయిలో అవినీతి బయటపడుతుందో అర్థం చేసుకోవచ్చని కూడా చెప్పాడు. ఇవన్నీ గమనించే తాను తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేసింది రూలింగ్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ట్రేడింగ్ నడిపారు అంటూ తాను తొలి నుంచి ఆరోపిస్తూ వస్తున్నానని కూడా సోము వీర్రాజు చెప్పారు. నారా లోకేష్, శ్రీనివాస్, కొందరు మంత్రుల కుమారులు చంద్రబాబు వీరంతా కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఏ రోజు కా రోజు ట్రేడింగ్ ఎంత, వచ్చిన కమిషన్ ఎంత అంటూ దండుకొని రాష్ట్రాన్ని లూటీ చేశారని కూడా సోము వీర్రాజు ఆరోపించారు. యనమల రామకృష్ణుడికి సంబంధించి కూడా సోము వీర్రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ చనిపోయిన నేపథ్యంలో అదే పేరున్న యనమల రామకృష్ణుని ఎన్టీఆర్ గతంలో చాలా ఇష్టపడేవారని, ఇంటిలోనికి తీసుకెళ్లి భోజనం పెట్టి సొంత కుమారుల్లాగా చూసుకునేవారని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి స్పీకర్ను చేస్తే ఇదే యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మోసం చేశారు అని కూడా సోము వీర్రాజు ఆరోపించారు. ఈ కుంభకోణాల విషయంలో యనమల రామకృష్ణుడు ఆయన వియ్యంకుడి హస్తం కూడా ఉందని సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు
మోడీని నోటికి వచ్చినట్లు తిట్టారని, ఒక సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మోడీని బాలకృష్ణ అనరాని మాటలు కూడా అన్నారని, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు అమరావతిలో మోడీకి సంబంధించిన బొమ్మల్ని ముఖాలకు పెట్టుకొని టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు అని, అయినప్పటికీ కూడా ఐటీ దాడులు జరిగాయి, వీరి అక్రమాల తీగ బయటకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే, ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ స్కిల్స్కు, జిత్తుల మారి ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వం లొంగే ప్రసక్తే లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతోందని, మునుముందు కూడా అనేక తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని సోము వీర్రాజు చెప్పారు.